ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మధ్య ఒక సఖ్యత వాతావరణం అయితేనే ఉంది మొన్నటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా అదే ఉండుండొచ్చు కాకపోతే కొన్ని వార్తల నేపథ్యంలో ఆ సఖ్యత లేదు అని అభిప్రాయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అలాగే సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ట్వీట్ ద్వారా అభిప్రాయం వస్తుందేమో అయితే అసలు వాస్తవం ఏంటి అనే చూసుకుంటే దాదాపు ఒక 4.5 ఏళ్ళగా అంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు అప్పటి నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు కానీ ఏమీ లేవు అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన దగ్గరుండి అన్నీ చేశారు సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయనే పాల్గొన్నారు అంతా కూడా చూసాం చాలా అట్టహాసంగా నిర్వహించారు వీళ్ళిద్దరి మధ్య ఏదో పరపత్యాలు వస్తాయి విభేదాలు వస్తాయని ఎవరు ఊహించలేదు కాకపోతే కొద్ది రోజులుగా అంటే ఒక పక్కన ఈ కరోనా ఎఫెక్ట్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు అందులో తప్పదు తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి అని జరుగుతున్న వార్తలు చూసుకుంటే కనుక ప్రధానంగా విమర్శలు ఏంటి అని చూసుకుంటే కనుక తెలంగాణలో ప్రస్తుతం కొందరు తెలంగాణ మంత్రులు అయితే మాత్రం చంద్రబాబుని గతంలో చంద్రబాబు విషయంలో కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు చంద్రబాబును చిత్తుగా ఓడించి జగన్ను సీఎం చేయాలి అని కూడా గతంలో మంత్రులు పిలిపించిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిన ఈ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో కేసీఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ట్ అయిన గ్యాప్ ఇది ఏమన్నా ముదిరి పెద్దదైపోద్దా ఏంటి అనేది ఇప్పుడు పాత అంశాలన్నీ కూడా విశ్లేషణ తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సీఎంల మధ్య ఒక పంచాయతీ అయితే మొదలవుతుంది ఆ పంచాయతీ ఏంటంటే ముఖ్యంగా నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే చాలా వివాదాలు ఇంకా ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా అంశాలు చాలా పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి చాలా పరిష్కారాలు రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో వీటి వల్ల ఎప్పటికైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద వార అయితే నడుస్తుందా అనేది కూడా రాజకీయ విశ్లేషకుల సందేహాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పుడు ఇదే నేపథ్యంలో కృష్ణానది నీళ్లు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒక సరికొత్త చిచ్చు పెట్టాయి అనేది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేయడానికి ఒక కొత్త ఎత్తిపోదల పథకం నిర్మించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది అంటే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదు అనేది దాన్నే ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ నిర్ణయం మీద దానికి సంబంధించి తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధం అని చెప్పి సీఎం గారు ప్రస్తావించడం ఇది సీఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేయడం దీన్ని బట్టి చూస్తూ ఉంటే అంటే డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ గారు కామెంట్ చేయకపోయినా సీఎంఓ ట్విట్టర్ పోస్ట్ రావడం వల్ల తెలంగాణ సీఎంఓ ద్వారా ట్విట్టర్ పోస్ట్ రావడం వల్ల ఖచ్చితంగా ఇది ఆ ప్రభుత్వ నిర్ణయమే అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకున్నారు ఇరుపక్షాలు చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేయడానికి ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు అనుకున్న నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకాభిప్రాయంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది మరి ఇది ఎంతటితో ఆగుతుందా దీనికి ఏమన్నా మధ్యవర్తిత్వం వహించే ఇద్దరి మధ్య ఎవరైనా సమన్వయం కుదురుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న చేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రజా సంక్షేమమే ముఖ్యం కానీ అంతకు మించి ఎవరితోనూ ఎక్కువగా మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ పెట్టుకోరు అని చెప్పి మొదటి నుంచి ఒక విమర్శ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే నాకు ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఒకటే నా రాష్ట్రమే నాకు ముఖ్యం నా ప్రజలే నా ముఖ్యం ఆ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నానైనా అంటారు అదే కనుక జరిగితే వివాదం ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషణ ఆలోచిస్తున్న పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి